నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాడు ఆర్టీసీల ఉసురు పోసుకున్న బీఆర్ఎస్, నేడు ఆర్టీసీతో ప్రజల్ని ఆకర్షిస్తుందన్న కాంగ్రెస్. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం జగన్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. న్యూలైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో నూతన సంవత్సర ప్రవేశ ఆరాధన. నాడు ఆర్టీసీల ఉసురు పోసుకున్న బీఆర్ఎస్, నేడు ఆర్టీసీతో ప్రజల్ని ఆకర్షిస్తున్న కాంగ్రెస్. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు, అమ్మవారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేసిన ఆలయ పండితులు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో మన రాష్ట్రం దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. 2022-2023లో 27.27 లక్షల మందికి ఉపాధి లభించింది. జేపీలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఏపీలో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జేపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా 2022-23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్ సింగ్ తెలిపారు.
ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.6 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీలో 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,880 పెరిగింది. దేశంలో 2021-22 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022-23లో దేశంలో 13,290 ఎంఎస్ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం తదితర పథకాలతో చేదోడు వాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన 1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో 2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహకంతో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని టంగుటూరు గ్రామం పాకల రోడ్లో ఉన్న న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో నూతన సంవత్సర ప్రవేశ ఆరాధనను న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ డాక్టర్ సుదర్శన్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ నూతన సంవత్సర ప్రవేశ ఆరాధనకు హైదరాబాద్ నుండి వచ్చేసిన ప్రముఖ గాయకులు సిస్టర్ వాణి, గీత దైవ జైనురాలు, ఎస్తేరు రాణి, అమృత, సుదర్శన్, బ్రదర్ సామేలు, గ్రామ ప్రజలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి బాటలో చోడవరం నియోజకవర్గం ప్రథమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో చోడవరం నియోజకవర్గంలో 18.82 కోట్ల రూపాయలతో ప్రగతి పదంలో ప్రథమ స్థానంలో చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలోనే ప్రథమ స్థానమని ప్రభుత్వ విప్పు ధర్మశ్రీ తెలిపారు. గత 20 సంవత్సరాల కని విని ఎరుగని అభివృద్ధి సాధించామంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చోడవరం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పాఠశ్రేణులు, కార్యకర్తలు నాడుగులు అడుగు వేసి నాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడంతో చోడవరం నియోజకవర్గ ప్రగతి పదంలో ప్రథమంగా ఉందని, తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరూ తమ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి సహకారంతో 2024 సంవత్సరంలో మరల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి స్థానిక శాసనసభ్యులుగా నన్ను గెలిపించినందుకు అందరూ సహకరించాలని కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సన్నిహితులకు, స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ, మనకి మీ అందరి అభిమానులతో ప్రజా సేవ చేసే సౌభాగ్యం 4 సంవత్సరాల 8 మాసాలు ఎన్ఐ పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1,888 కోట్ల రూపాయలు చోడవరం నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించాలని సగర్వంగా మనం చేస్తున్నాం. 1,888 కోట్లలో 888 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ రంగానికి డిబిటి ద్వారా పంపిణీ చేసి మరొక 800 కోట్లు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వాటి ప్రోగ్రెస్ తీసుకురావడం జరిగింది. గతంలో ఎంత పెద్ద ఎత్తున ఇన్ని నిధులు ఈ 4 సంవత్సరాలు 8 మాసాలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు వేగంలో ఇంత డబ్బు తీసుకొచ్చినటువంటి దాఖలా లేవు. మరి దీనికి సంఘీభావంగా నేను ఇంత అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి కారణం పరిపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఒకెత్తైతే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతినిధులందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు, అలాగే నామినేటెడ్ పదవులు ఉన్నటువంటి వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నా వెంటనే నడిచి నా అడుగులో అడుగు వేసి ఎంతో ప్రోత్సాహించాలి. కాబట్టి ఇన్ని కోట్లాది రూపాయలు చోడవరం నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇది చోడవరం నియోజకవర్గం రాష్ట్ర చిత్రపటంలో ఇప్పుడు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏ రంగంలోనైనా అందరి అనేక మొదటి స్థానంలో ఉంది అని
ఫలస్రాంతం ఎత్తినంత వరకు లేదు. కానీ ఇవాళ చెప్తున్నాను, 158 కోట్లు గుర్తింపుకి పొలాలి నిధులు తీసుకొచ్చాడంటే ఈ 145 నియోజకవర్గాల్లో ఐఎస్పీ నిధులు తీసుకొచ్చినటువంటి ఏకైక నియోజకవర్గం 158 కోట్లు ఒక త్వరలో జనసేవ ద్వారా ఒక త్వరలో చేసిన తీసుకురావడం. అంతేకాదు రోడ్లు కూడా కేవలం రోడ్లు కూడా రోడ్లు అయితే 10 సంవత్సరాలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడిప్పుడే కార్యక్రమంలో దాచుకోవాలి. ఇప్పుడిప్పుడే నేను ఒక్కొక్క రోడ్డు గురించి కానీ మీకు చెప్తే, ఇప్పుడు 150 కోట్ల రూపాయలతో గండవరం ఇచ్చి బొడ్డిపెట్టి వరకు అంటే చెల్లిపల్లి కోట వరకు తీసుకొస్తే బియ్యం రోడ్డు 150 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పటికే 120 కోట్లలో సుమారు 4 కోట్ల వరకు ప్రోగ్రెస్ జరిగింది. ఇంకా మిగిలిన ఇంకా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ వచ్చే 2 మాసాల్లో 4 కోట్లు కూడా పూర్తి చేసుకొని రోడ్లు చాలా వరకు ఒక కల్వర్టు పూర్తవు కల్వర్టు వరకు కూడా మాట్లాడలేము కానీ కాంక్రీట్ వర్క్స్ కానీ మిగిలినటువంటి పీటీ కానీ కాంక్రీట్ వర్క్స్ కానీ అది కంప్లీట్ అవుతున్నాను అని చెప్తాను. ఈ 180 కోట్లు ఇంత పెద్ద రోడ్డు ఎంత పెద్ద ఆర్ఎంపీ రోడ్డు రాష్ట్రం మొత్తంగానే ఎక్కడా 120 కోట్లు ఒకే రోడ్డు తెచ్చినటువంటి దాఖలా లేదు. ఇందులో కూడా చెప్పగా అంతేకాదు ఆర్ఎంపీ రోడ్డు పరంగా ఆర్ఎంపీ రోడ్డు పరంగా అనేది చూసుకున్నట్లయితే గౌరవానికి 15 కోట్లు పిచ్చి తీసుకురావడం కానీ లేదు గౌరవానికి ఈరోజు ఎస్ఆర్ ట్యాంక్ ద్వారా ఎస్ఆర్ స్పెషల్ రిపేర్స్ కింద ఆర్ఎంపీ రోడ్లు చేసినటువంటి సుమారు 7 కోట్ల పైన తీసుకొచ్చినటువంటి దాఖలాలు కానీ లేదు కొత్తగా రోడ్డు నిర్మాణం కోసం చోడవరం నుంచి గౌరవం వరకు 2 కోట్ల 40 లక్షలు అది కూడా టెండర్ ఖరారై రోడ్డు చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది గౌరవ రోడ్డు హాస్పిటల్ రోడ్డు తగ్గించి శివాజీపురం దృష్టాలు ఎదుర్కొన్నానికి 40-45 లక్షలతో ఆ రోడ్డు కంప్లీట్ చేశాం. మూడవది గోగాపూర్ రోడ్డుకి సంబంధించి 80 లక్షల రూపాయలతో అది పూర్తి చేస్తాం. నాలుగోది గౌరీపట్నం పట్టాది కట్టా రోడ్డుకి సంబంధించి మరొక 40-45 లక్షలు అంటే ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలు అది కూడా రోడ్డు కంప్లీట్ చేశాం. ఐదవది పంచాయతీరాజ్ రోడ్డుకి సంబంధించి 9 కోట్ల రూపాయలు రాజమండ్రి రోడ్డు కానీ అలాగే కేనాల రూపాయలు ముత్యపేట రోడ్డు కానీ 9 కోట్ల రూపాయలతో అది కూడా కంప్లీట్ చేశాం. అలాగే 32 కోట్ల రూపాయలతో బంగారంపేట కేబీ రోడ్డు బంగారంపేట కలుసుకోవడానికి 32 కోట్ల రూపాయలతో అది కూడా కంప్లీట్ చేశాం. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే 40-50 లక్షల రూపాయలతో ఈరోజు మామూలుపూడి కొండ ధర్మజన సంబంధించినటువంటి రోడ్డు ఓన్లీ అలాగా 1 కోటి రూపాయలతో రోడ్డు కానీ బంగారు అక్కడ కుర్చీపేట నుంచి కేబీ గ్రామం వరకు 1 కోటి 45 లక్షల రూపాయలు కానీ బెన్నమూరు నుంచి కోయలపల్లి కుర్చీపేట వరకు ఉన్నటువంటిది 80 లక్షల రూపాయలతో పిఆర్ రోడ్డు కానీ లేదు 2 కోట్ల 48 లక్షల రూపాయలతో పిఆర్పేట తిమ్మనపాలెం చోడవరం నుంచి రోడ్డు కానీ అది టెండర్ కరారైపోయింది. రోడ్డు కూడా పాక్షి హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు, రాచకొండ పోలీసు వారి తరపున ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపి సుధీర్ బాబు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రజల యొక్క సంక్షేమం సేవ రక్షణలో దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి లా అండ్ ఆర్డర్ని అందిస్తూ డ్రగ్స్ నియంత్రణ, బెటర్ పోలీసింగ్ అందించే విధంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ ధరావత జానకి, ఇతర రాచకొండ పోలీసులు పాల్గొన్నారు. సార్
కొంచెం బాబు కొంచెం ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. రాచకొండ పోలీస్ తరఫున ప్రెస్ మీట్లో మీ అందరికీ, మా పోలీస్ అధికారులు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా ఎక్కువగా ఫోకస్ వేలో ఎఫర్ట్స్ పెట్టి పోలీస్ సర్వీసెస్ అందించే విధంగా నిరంతరం ప్రజల యొక్క సంక్షేమం, సేవ, రక్షణలో మేమందరము పోలీస్ అధికారులు ఉండే విధంగా మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. అది మీరందరం స్టేక్ హోల్డర్స్గా ఉండి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం పంచుకోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మీరు చేసిన ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వాళ్ళ ఏమైతే గోల్స్ పెట్టుకున్నారో అవి అచీవ్ చేసే విధంగా మీకు శక్తి సామర్థ్యం ఉండే విధంగా ఉండాలని. ఈ కంబైన్డ్ ఎఫర్ట్ మనం ఏదైతే చేస్తున్నామో బెటర్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో కానీ, డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడంలో కానీ, అందరు స్టేక్ హోల్డర్స్కి ఫ్రీ ఎన్విరాన్స్లో తమ స్వేచ్ఛ వాతావరణంలో లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో బెటర్ పోలీసింగ్ అందించే విధంగా మనందరం కలిసి స్టేక్ హోల్డర్స్, మీరందరూ ప్రజలు, ప్రెస్ మిత్రులు, పోలీస్ అధికారులు, డిఫరెంట్ అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేయాలని మీకు మరీ ఒకసారి మా తరఫున, రాచకొండ పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాడు ఆర్టీసీల ఉసిరిపోసుకున్న బీఆర్ఎస్, నేడు ఆర్టీసీతో ప్రజల్ని ఆకర్షిస్తుందన్న కాంగ్రెస్. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం జగన్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో నూతన సంవత్సర ప్రవేశ ఆరాధన. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.